ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ ఎప్పుడు పక్షపాతి నేను ఈ ప్రాంతానికి ఈ ప్రజలకు ఫేవర్ గా చేస్తాను అని ఏనాడు ఆలోచన చేయలేదు। రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ప్రతి ప్రాంతాన్ని సమానంగా గౌరవించాడు, ప్రజలందర్నీ సమానంగా ప్రేమించాడు। ఈ రోజుటికైనా రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుంటే నీకు తెలంగాణ ముఖ్యమా లేక ఆంధ్ర ముఖ్యమా అంటే రాజశేఖర్ రెడ్డి గారు సమాధానం చెప్పలేరు। నాన్నని ఎంతో దగ్గరగా చూసిందాని నేను ఆ ప్రశ్న ఈ రోజు గనుక నాన్నని అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం రాదు, అంతలా అంత సమానంగా ప్రేమించాడు రాజశేఖర్ రెడ్డి గారు। అంత రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలను ప్రేమిస్తే అదే ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారిని కూడా అంతే ప్రేమిస్తే ఈ రోజు తెలంగాణ ప్రాంతం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి। ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతిలో తెలంగాణ రాష్ట్రాన్ని పెడితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏ స్థితిలో ఉందో ఒక్కసారి మీరు ఇంత దూరం ఉన్నా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది। కేసీఆర్ గారు 8.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, 8.5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఈ 8.5 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణలో। కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఈ 8.5 సంవత్సరాలలో వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు। ఏ నిరుద్యోగులైతే ఉద్యమం కోసం పనిచేశారో అదే నిరుద్యోగులు వందల మంది ఆత్మహత్యలు చేసుకునే స్థితి ఈ రోజు తెలంగాణలో ఉంది। రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశాడు కేసీఆర్ గారు, సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని చెప్పి మహిళలను మోసం చేశాడు కేసీఆర్ గారు, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు, ఆల్ ఫ్రీ అన్నాడు, విద్యార్థులను మోసం చేశాడు। రాజశేఖర్ రెడ్డి గారు ఒకప్పుడు అద్భుతంగా ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు కట్టే ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచి కేసీఆర్ గారు ఇప్పుడు మొత్తం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం వీలు కాదు అని ఇప్పుడు తెలంగాణలో ఇస్తున్నది కేవలం 35,000।